ఏపీ రాజకీయాలు కాపుల చుట్టూనే తిరుగుతున్నాయి ఈ నేపథ్యంలో కాపు నేతల మధ్య కయ్యం పీక్స్కు చేరింది మాజీ మంత్రి చేగుండి హరిరామ జోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్ మధ్య లేఖల యుద్ధమే నడుస్తోంది పవన్ కళ్యాణ్ కేంద్రంగా మాటలు తోటాల్లా పేలుతున్నాయి ఎన్నికల్లో గెలుఫోటములు నిర్ణయించే కాపుల ఓట్లపై అన్ని పార్టీ నేతలు కన్నేస్తారు దీంతో ఈసారి కాపు సామాజిక వర్గం పవన్కు అండగా నిలబడుతుంది అయితే రంగాను హత్య చేయించిన టీడీపీతో జనసేన పొత్తు ఎలా సమర్థిస్తారని కాపు నేతలకు వైసీపీ ప్రశ్నలు సంధిస్తోంది దీంతో కాపుల్లో చీలిక కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి ఏపీలో కాపుల కహానిని తెరచాటు రాజకీయంలో చూద్దాం ఏపీలో కాపు నాయకుల కయ్యం రోజురోజుకు పెరుగుతోంది పవన్ కళ్యాణ్ సెంట్రిక్ గా మాటల యుద్ధం నడుస్తోంది మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య మంత్రి అమర్నాథ్ మధ్య మాటలు తూటాల్లా పెలుతున్నాయి వేపగుంట కాపు సామాజిక భవన ప్రారంభోత్సవ సభలో పవన్ పై అమర్నాథ్ తీవ్ర కామెంట్స్ చేశారు చంద్రబాబు లోకేష్ భుజాలను మోయడానికి పవన్ సిద్ధమయ్యారని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు కాపులను తాకట్టు పెట్టేందుకు పవన్ సిద్ధమయ్యారని ఆరోపించారు విమర్శించాలనో లేదా ఈ ప్రభుత్వాన్ని నిందించాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది సరే ఎన్ని ఎంతమంది వచ్చినా ఎంతమంది కలిసి వచ్చినా ఎవరెవరితో కలుపుకొని వచ్చినా ఏదొచ్చినా సరే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు మేము సింగిల్గానే వస్తాం ఎంతమంది కలిసి వచ్చినా పర్వాలేదు ఎంతమంది ఎదురొచ్చినా పర్వాలేదు ఎంతమంది ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా పర్వాలేదు ఏదో కులాల పరంగా లేదా సామాజిక వర సామాజిక వర్గం పరంగా ఏదో విడదీయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏ పప్పులు ఉడకు అనేటువంటిది వారందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మంత్రి కామెంట్స్ పై జనసేన కౌంటర్ అటాక్ చేసింది కాపు లో సౌకర్యాలపై నిరసనలు వ్యక్తం చేసింది మరోవైపు జనసేన నేతలు కూడా మంత్రి అమర్నాథ్ పై విరుచుకు పడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి బానిసగా మారని జనసేన దుయ్యబట్టింది పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు మానుకోకపోతే ఇంతకంటే తీవ్రంగా స్పందిస్తామని వార్నింగ్ ఇచ్చింది అదే కులం కానీ లేకపోతే ఈరోజు గుడివాడ అమర్నాథ్ అనేవాడు ఎవడు కుదు రాష్ట్రంలో ఒకటే చెప్తున్నాం కాపులు పేరు పెట్టుకొని కాపులు కాపులు అని చెప్పి కాపులా కలిసి కుక్కలు మీరు మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలిస్తే ఖచ్చితముగా ఇంకొక పదకొండు నెలల్లో పన్నెండు నెలల్లో ఎలక్షన్ రాబోతాయి ఒక్కసారి మీ బతుకులేందో మీ భవిష్యత్తు తెలుసుకొని మాట్లాడండి నీకు ఇచ్చిన మంత్రి శాఖలో ఇప్పటికే ఆరు వందల ఎకరాలు కబ్జా చేసినావు వైజాగ్ చుట్టుపక్కల పరిసరాల్లో ఆరు వందల ఎకరాలు కబ్జా చేసావు అంత జగన్మోహన్ రెడ్డి గారి వాటా ఎంతో విజయసాయి రెడ్డి వాటా ఎంతో నీ వాటా ఎంతో మీ భార్య ఎంతో మీ నాన్న ఎంతో అన్నీ బయటికి తీస్తాం ఏదో ప్రసక్తే లేదు అధికారం వస్తే చెప్తున్నాం కదా బట్టల ఓడ తీసి జగదమ్మ సెంటర్లో కూర్చోబెట్టిస్తాం అలాంటి పరిస్థితి వస్తుంది నీకు కాబట్టి అవాకు చవాకులు నోట్లో మాటలు మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలి కాపుల కోసం మాట్లాడే అర్హత నీకు లేదు కాపు కులంలో పుట్టినా నీకు సిగ్గు లేకుండా ఇంకో సామాజిక నాయకుడు కాపులా కాపులాగాసి కుక్క నువ్వు కాబట్టి నీ మెహర్బాని కోసమో ఏమీ తినే అమాయకత్వం తెలియదు కానీ ఇంకోసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారినో కాపుల్లో కించపరిచి మాట్లాడే ప్రయత్నిస్తే మాత్రం గుడివాడ అమర్నాథ్కి గుడిచేట అమర్నాథ్కో ఏదో ఒక అమర్నాథ్కి అమర్నాథ్ యాత్రకైతే పంపిస్తాం మరోవైపు ఈ ఎపిసోడ్లోకి మాజీ మంత్రి కాపు సంక్షేమ సమితి నాయకులు చేగొండి హరిరామ జోగయ్య ఎంటర్ అయ్యారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేస్తున్న మంత్రి గుడివాడ అమర్నాథ్పై ఆయన ఫైర్ అయ్యారు రాజకీయాల్లో అమర్నాథ్ బచ్చా అని దుయ్యబట్టారు ఈ మేరకు మంత్రి అమర్నాథ్ కు హరిరామ జోగయ్య లేఖ రాశారు డియర్ అమర్నాథ్ నువ్వు రాజకీయాల్లో బచ్చావి పైకి రావాల్సిన వాడివి సాధారణ మంత్రి పదవికి అమ్ముడు పోయి కాపుల భవిష్యత్తుని చేయకు అనవసరంగా పవన్ కళ్యాణ్పై జల్లడానికి ప్రయత్నం చేయకు నీ భవిష్యత్తు కోరి చెబుతున్నా అని హరిరామజోగయ్య హితవు పలికారు మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా రివర్స్ కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడుతో జత కడుతున్న పవన్ కళ్యాణ్కు పంపబోయిన లేఖను తనకు పంపారా అని పరోక్షంగా జోగయ్యకు చురకంటించారు అలాగే జోగయ్య ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వంతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు అమర్నాథ్ ట్విట్టర్లో పేర్కొన్నారు ఇదిలా ఉండగానే లెటర్ టూ పేరుతో గుడివాడ అమర్నాథ్ హరిరామ జోగయ్యకు మరో లేఖాశ్రం సంధించారు అందులో వంగవేటి మోహనరంగా గారిని చంపించింది చంద్రబాబేనని మీరు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు అలాంటి చంద్రబాబుతో పొత్తులకు సిద్ధమైన పవన్ కళ్యాణ్ మీరు సమర్థిస్తారా స్పష్టం చేయగలరు అని గుడివాడ అమర్నాథ్ హరిరామ జోగయ్యను కోరారు మరోవైపు అమర్నాథ్ రాసిన లేఖకు ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు హరిరామ జోగయ్య అనవసరంగా ఉత్తరాల మీద ఉత్తరాలు రాసి తన ఓపికను పరీక్షించవద్దని చెప్పారు తనను రెచ్చగొట్టడం ద్వారా లాభపడాలని ప్రయత్నించకు చెప్పిన దాంట్లో సత్యమెంతో ఆలోచించు అంటూ హితవు పలికారు అధికారంలో ఉన్నప్పుడు సాధ్యపడకపోయినా చివరి దశలోనైనా కాపుల సంక్షేమం కోసం పోరాటం చేస్తున్నట్లు జోగయ్య తెలిపారు కాపులకు రిజర్వేషన్లు కల్పించడం మొదట లక్ష్యమైతే బడుగు బలహీన వర్గాలకు అధికారం దక్కించాలన్నది రెండవ లక్ష్యమని ఆయన చెప్పారు అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో రెండు కులాలే అధికారం చేపడుతున్నాయి ఈ దౌర్భాగ్య స్థితి నుండి రాష్ట్రాన్ని కాపాడాలని కానీ కాదంటూ లెటర్లో కౌంటర్ ఇచ్చారు హరిరామజోగయ్య మంత్రి గుడివాడ అమర్నాథ్ హరిరామజోగయ్యకు క్షమాపణ చెప్పాలని మరోవైపు కాపు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మంత్రి పదవి కోసమే తరచూ పవన్ కళ్యాణ్పై గుడివాడ అమర్నాథ్ విమర్శలు చేస్తున్నారని నిప్పులు జరిగారు ఏ మంత్రి అయినా సరే ఇంక్లూడింగ్ అమర్నాథ్ పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాలి చేగొండ హరిరామజోగొండ హరిరామజోగయ్య గారి సీనియారిటీకి పాతికేళ్ల వయసులోనే జిల్లా పరిషత్ చైర్మన్గా రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పార్లమెంటు సభ్యుడిగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి చేగొండ హరిరామజోగయ్య గారికి ఉత్తరాలు రాసే అంత పెద్దోడు అయిపోయా మిస్టర్ అమర్నాథ్ నిన్ను భవిష్యత్తులో ఇక్కడితో అయిపోయిందని అనుకో మాకు నువ్వు బేషరతుగా చేగొండ హరిరామ జోగయ్య గారికి క్షమాపణలు చెప్పాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ చేగొండ హరిరామ జోగయ్య గారికి నువ్వు లెటర్లు రాసేదంత పెద్దోడు అయిపోయిన విషయాన్ని ఇప్పుడు తెలుసుకున్నాం గనక భవిష్యత్తులో అక్కడ సామాజిక వర్గం నిన్ను ఏ రకంగా చూడాలో ఆ రకంగానే చూస్తుని చెప్పి నిన్ను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ జోరికి కానీ హరిరామ్ జోగి గారి జోరికి కానీ వచ్చి నీ నోటికి వచ్చినట్టుగా ప్రేలాపనలు పేరితే సహించేది లేదు ఇలా కాపు నేతల మధ్య ఏపీలో లేఖల యుద్ధం కొనసాగుతోంది విశాఖపట్నం జిల్లా భీమిల నియోజకవర్గంలో అమర్నాథ్ దిష్టిబొమ్మకు నిమ్మకాయల దండలు వేసి నిరసన వ్యక్తం చేశారు ఇక పవన్ కళ్యాణ్పై ఒంటి కాలిపై లేచే మంత్రి గుడివాడ అమర్నాథ్పై జన సైనికులు కూడా ఎదురుదాడి ప్రారంభించారు